సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని 2-3 గంటలుగా అదే ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు ఆత్మహత్యాయత్నం చేశారంటూ గడిచిన 2-3 గంటలుగా అటు సోషల్ మీడియాలో ఇటు ప్రసార మాధ్యమాల్లో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే నిజంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్యానికి ప్రయత్నించారా లేదా అన్నది తెలుసుకోవడానికి ఇప్పుడు మనకు జూమ్ కాల్లో ఆయన పెందుర్తి నుంచి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే అదీప్ రాజ్ గారు. అంటే మీరు బాగున్నారా అని అడగడానికి మీరు హ్యాపీగా ఉన్నారు, కానీ 2-3 గంటల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కావచ్చు ఇటు ప్రసార మాధ్యమాల్లో, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు ఆత్మహత్యాయత్నం చేశారు అనే వార్త వైరల్ అవుతుంది. ఏంటి ఆత్మహత్యాయత్నం చేశారా, ఏంటి అంత సమస్య ఏమొచ్చింది మీకు? నిన్న సాయంత్రమే ప్రశాంతంగా నిన్న సాయంత్రం 5 గంటలకి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా పిలుచుకొని చక్కగా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకొని రేపు తదుపరి కార్యక్రమాలు ఎలా చేయాలి, జూలై 8 రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం దగ్గర నుంచి మరింత చక్కగా ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ మన కార్యక్రమాలు అన్ని ఇక్కడ కొనసాగించాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో మరి బయటికి రావడం, సరదా కొంతసేపు స్పెండ్ చేయడం అంతా కూడా జరిగిందన్యా. నైట్ పడుకున్న తర్వాత మిడ్ నైట్ టైంలో చిన్నది స్టమక్ లో గ్యాస్ట్రిక్ ఆ లేకపోతే మరి నేను ఫుడ్ పాయిజన్ అన్నది తెలియదు కానీ చిన్న గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా వచ్చింది. అనియా మీరు మంచి స్పోర్ట్స్ మ్యాన్, మనిషి కూడా చాలా స్లిమ్ గా సినిమా హీరో లాగా ఉంటారు, రామ్ పోతినేని సోదరుడు లాగా ఉంటారు. అదే ఎంతైనా 40+ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి కదా అని. అంతేనా? ఓకే, 40+ వయసు చెప్పేశారు. అయితే మీరు చెప్పేస్తారు కదా ఏదో రకంగా వయసు బయటకు వచ్చేసింది. ఓకే, అయితే ఆ దాని మీద హాస్పిటల్ కి వెళ్ళాం. అయితే అక్కడ డాక్టర్ గారు ఏంటంటే ఆ టైంలో అందుబాటులో లేకపోవడం వల్ల కొంత టైం అక్కడ వెయిట్ చేయడం జరిగింది డాక్టర్ గారి కోసం. చూసుకొని సుమారుగా 7 గంటల టైం ప్రాంతానికి నేను డిశ్చార్జ్ అయిపోవడం, ఇంటికి వచ్చేయడం, ప్రశాంతంగా ఇప్పుడు ఇంట్లో మేము ముందు కూర్చొని మాట్లాడుతున్నా, చుట్టూ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు, ఏది లేదు, ఊరికి అందరూ ఒక ఆందోళన అయిపోయింది. ఎందుకు అంటే ఓటమి జీర్ణించుకోలేక పవర్ దూరం అయింది, ఇక ఓట ఓడిపోయాను, ఇక భవిష్యత్ ఏంటి అని ఏమన్నా ఆ ఆందోళనలో ఏమన్నా ఆత్మహత్యత్నం చేశారా ఏంటి అన్నది అంతా ఎక్కడ చూడదు, ఒక చర్చ అయిపోయింది. అలాంటివి చేయాలి అంటే ఎన్నికలు వచ్చినటువంటి 3 రోజుల్లోనో 10 రోజుల్లోనో చేస్తా ఉన్నా. ఓకే, రిజల్ట్స్ వచ్చే 20 రోజులు అయింది, నిన్నే ఆత్మీయ సమావేశం. 20 రోజుల్లో స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యారేమో అనేది లేదు. నిన్నే ఆత్మీయ సమావేశం పెట్టుకునే వాళ్ళు అన్ని పేపర్లో కూడా వచ్చింది. నిన్నే ఆదివారం కాబట్టి నిన్న ఆదివారం నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం పార్టీ క్యాడర్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు అందరినీ పిలుచుకొని చక్కగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి జయంతి జూలై 8 నుంచి మనం పూర్తి స్థాయిలో మనం ప్రజల్లోకి వెళ్దాం, కార్యక్రమాలు మొదలు పెడదాం అని చెప్పి ఒక దిశా నిర్దేశం చేసుకుని హ్యాపీగా ఉన్నాం. అటువంటి టైంలో ఇది ఎందుకంటే పెద్ద చర్చ. మీరు 2019 ముందు అదీప్ రాజ్ వేరు, తర్వాత వేరు. అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు అదీప్ రాజ్ ఒక పెందుర్తి ఎమ్మెల్యే, అందరికి తెలుసు సుపరిచితులు. ఇప్పుడు అది ఒక స్నేహితులు వచ్చిన తర్వాత ఒక మనకంటూ ఏమైనా జరిగితే పొద్దు వైరల్ అయిపోతుంది అనమాట వీడియో. అది ఎలా అనిపించింది మీకు ఆ వీడియో చూసినప్పుడు? నాకు ఇప్పుడు అంటే వీడియో అయితే ఏం చూడలేదు, నాకు ఇప్పుడు నేను ఇలాగా హాస్పిటల్ నుంచి ఇలా బయటకు వచ్చాను, కొంచెం రెస్ట్ తీసుకున్నాను, పడుకొని లేచేసరికి మన వాళ్ళు మా దీపక్ వచ్చి అన్న ఎలా వస్తుంది ఎలా వస్తుంది, మీరు అర్జెంట్ లెగండి ఏం రావడం బాబు ఏం జరిగిందని రావడానికి అని చెప్పి వెంటనే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. నేను వెంటనే వీడియో కూడా రిలీజ్ చేశారంటే ఆత్మహత్యత్నం చేసినట్ల కనిపించట్లేదు నాకు కూడా, బాగా పడుకొని చేసినట్టుగా కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఎలా చూడండి, తిప్పుతాను మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మా నాన్నగారు మా అన్నయ్య గారు ఇంట్లో ఉన్నాం హ్యాపీగా, ఏమీ లేదన్నా. ఏంటి మీ అంటే అధికార పక్షాన్ని పక్కన పెడితే మీ పార్టీలోనే కొంతమంది నాయకులు బయట కొన్ని గాసిప్స్ కొన్ని రూమర్స్ లేవనెత్తుతున్నారు మీ మీద? ఇది మీరే అంటున్నారు కదా పార్టీలో అనే చెప్పి. ఇది ఇప్పుడు జనరల్ గా అందరికి పదవీకాంక్ష అన్నది ఉంటుంది కదన్నా,
ఇప్పుడు ఏదో రకంగా ఇప్పుడు అది ఓడిపోయాడు, ఏదో రకంగా ఈయన మీద బురద జల్లి ఒక గాసిప్ క్రియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన బయటికి రానివ్వకుండా చేసి మేమేదో వీరుడు సూర్యుడు అని చెప్పి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. మీకు తెలియదే ఉందన్న పార్టీ అధిష్టానం దృష్టికి కూడా కొంత వేరే విషయాన్ని తీసుకెళ్లారు. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా మరొక కోణాన్ని తీసుకెళ్లారు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మాకు తెలుసు కాబట్టి ఆయన చెప్పింది ఎప్పుడు ఎవరో చెప్పింది వినేదానికన్నా ఆయన వాస్తవాలు తెలుసుకొని పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి మేము ఎక్కడొక్కడ భయపడాల్సిన పని లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారితో మేము మంచి అయినా చేయడైనా ఆ రోజు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాం, సుఖాల్లో ఉన్నప్పుడు ఉన్నాం, మళ్ళీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మళ్ళీ ఇంకెంతకాలం అని జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం. మీరు ఉంటారు అది అది నమ్మకం ఉంది, అందరికీ నమ్మకం ఉంది, మీరు ఉంటారు, జగన్ గారికి కూడా నమ్మకం ఉంది మాకు తెలుసు. కానీ ఈ విషయంలో అంటే మీరేమో గ్యాస్ ట్రబుల్ వచ్చింటే హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఆలస్యమైంది, దాన్ని వక్రీకరించారంటారు. మరి మీ పార్టీలోనే ఒక టీము మీ అంటే కొంతమంది సీనియర్లు కూడా మీడియాకు కూడా కొన్ని లీకులు ఇస్తున్నారనమాట, దీనివల్ల చేసుకున్నాడు దీనివల్ల చేసుకున్నాడు అనేది కొంత వక్రీకరిస్తున్నారా, లేకపోతే అందులో వాస్తవం ఎంత? చాలా ఆనందపడినవంటి పని ఏదో వాళ్ళు కూడా పార్టీ ఓడిపోయిందని బాధలో ఉన్నారు కదా, కొంతకాలం పోనీ ఏదో రకంగా వాళ్ళ అదో రకమైన ఆనందం పొందుతున్నారు పొందనివ్వండి. పార్టీ పార్టీ ఓడిపోతే మీతో పాటు అందరూ బాధపడాలి, కానీ అదే పార్టీకి చెందిన మిమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తున్నాను కదన్నా ఈ రోజు నన్ను ఏదో రకంగా నన్ను బద్నాం చేసి బయటికి రానివ్వకుండా చేస్తే వాళ్ళకి ఎక్కడ అవకాశం తెచ్చుకోవచ్చు కదా అనేటువంటి దాని మీద పెందుర్తిలో తెచ్చుకోవచ్చు ప్రయత్నాలు ఇవన్నీ రాజకీయాల్లో భాగం మీకు తెలియదే లేదన్నా. మీ ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు, మీ శ్రీమతి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నేను మిమ్మల్ని కలిసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఒక ఇంటర్వ్యూలో మాత్రం అదీప్ రాజ్ గారు అంటారు కానీ లేదంటే తమ్ముడు అనే పిలుస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంటర్వ్యూలో గౌరవం అది ఎంత కష్టం చూపించి నా కోసం టైం తీసుకొని ఈ ఈ వాస్తవాన్ని బయటికి తెలియజేయడానికి మీరు ప్రయత్నం చేశారు, చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ అదీప్ రాజ్ గారు. సార్ ఏం చెప్పబోతున్నారు అయితే మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏం చెప్పబోతున్నారు మీరు ఆత్మహత్యత్నం చేశారని రకరకాల గాసిప్స్ చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? మంచి మీడియా కూడా రిలీజ్ చేశానన్న, ఇటువంటివి ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అది మిడ్ నైట్ టైంలో స్టమక్ పెయిన్ కాబట్టి కంగారు పడి కొంత మా స్టాఫ్ తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఏది కూడా లేదు, ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఫ్రెష్ గా స్నానం చేసి జ్యూస్ కూడా తాగి మీ ముందు కూర్చున్నాను, ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ రేపు నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను యథావిధంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అదీప్ రాజ్ గారు, థ్యాంక్ యూ. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.